नमस्कार ना पेस दाकर मेरे उसना रस स्टडी पेन सो फ्रेंड्स ये वीडियो लो मनम रैंडम वेरिएबल्स के संबंधित ना वेरी इंपोर्टेंट टू मार्क्स ऐते चुदम सो मैं कॉलेज तेल सो टिक चेस उन्ना मार्क्स अन्य गोड़ा एंड आई मीन टिक चेस उन्ना क्वेश्चन अन्य गोड़ा मिको रिपीटेड क्वेश्चन सो प्रीवियस इयर्स क्वेश्चन पेपर्स लो रिपीट का वचन क्वेश्चन अन्ट ओके सो खचिता रिपीटेड क्वेश्चन अच्छे मिस अवद सो इक चूँ पी आफ एक्स इज इक्वल वन पी आफ एक्स इज इक्वल टू इज इक्वल टू फाइंड पी आफ एक्स इज इक्वल टू फाइव इधर आलरेसे उसे अंत इंपॉर्टेंट क्वेश्चन सो चाला टाइम्स वे सो चुदा सो वी हैव पी आफ एक्स इज इक्वल टू आर् सो इत फार्मला खचिता फार्मला మీరు గుర్తుంచుకోవాలి ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించి ఒకవేళ మీరు చేస్తుంటే కనుక ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో దెన్ ఆఫ్టర్ ఈ ప్రాబ్లం ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తాం సో ఈ క్వశ్చన్ అనేది మిస్ అవ్వద్దు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 అండ్ 3 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ పీ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిపీట్ అయిన క్వశ్చన్ కూడా తీసుకోండి గివెన్ మీన్ వచ్చేసరికి 4 ఇచ్చారు వేరియన్స్ వచ్చేసరికి ఎన్పీక్యూ అంటారు మీకు 3 ఇచ్చారు సో దీనికి సంబంధించి సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి మీకు ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించిన వేరే క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించి చేసినప్పుడు మీకు ఇవి క్లియర్గా అర్థమవుతాయి లేదంటే మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వకండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఫైండ్ ద ఫర్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ అండ్ మీన్ వచ్చేసరికి 6 ఇచ్చారు వేరియన్స్ వచ్చేసరికి 2 ఇచ్చారు ఫైండ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ప్రిపేర్ అయ్యో లేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో రిపీట్ అయిన క్వశ్చన్ కూడా సో ఇది వచ్చేసరికి ద ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ అట్ ఏ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఈజ్ 0.1 వాట్ ఆర్ ద ప్రాబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ దెర్ ఈజ్ వన్ హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ సో లెఫ్ట్ హ్యాండెడ్ క్వశ్చన్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మీకు రిపీట్ అయిన క్వశ్చన్స్లో కూడా చాలా టైమ్స్ వచ్చింది సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మీకు రిపీట్ అయిన క్వశ్చనే అండ్ అన్ యావరేజ్ రెయిన్ ఫాల్స్ ఆన్ 12 డేస్ ఇన్ ఎవ్రీ 30 డేస్ ఫైన్ ద ప్రాబిలిటీ రెయిన్ విల్ బీ ఫాలింగ్ జస్ట్ 3 డేస్ ఆఫ్ ఎ గివెన్ వీక్ సో చాలా ఈజీ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా ఇందులో నుంచే మీకు క్వశ్చన్స్ అనేది ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నాకు తెలిసి మీకు మ్యాక్సిమం 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే మీకు ఖచ్చితంగా 8లో నుంచి ఒక క్వశ్చన్ 2 మార్క్స్ ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది మిస్ అవ్వద్దు ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ బైనామియల్ వేరియబుల్ ఎక్స్ ఆర్ 2.4 అండ్ 1.4 రెస్పెక్టివ్లీ దెన్ ఫైన్ పీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఓకే సో ఇది ఒక క్వశ్చన్ ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం లెంతీగా ఉంటుంది బట్ 2 మార్క్స్కే సో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అండ్ మీకు నెక్స్ట్ వన్ లెట్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్ సచ్ దట్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -2 పీ ఇస్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 ఇస్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ఇస్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఇస్ ఈక్వల్ టు 1/6 అండ్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఇస్ ఈక్వల్ టు 1/3 దెన్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ఎక్స్ ఓకే మీన్కి సంబంధించిన ఫార్ములా యూస్ చేసి చాలా ఈజీ క్వశ్చన్ ఓకే యూస్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం ఒకసారి చెక్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ ఇట్ ఈస్ ఎ గివెన్ దట్ 10% ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ కంపెనీ ఆర్ డిఫెక్టివ్ ఇన్ ఏ సింపుల్ ఆఫ్ 20 బల్బ్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ సారీ ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 20 బల్బ్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ మోర్ దాన్ 2 ఆర్ డిఫెక్టివ్ ఓకే సో దీనికి సంబంధించి బల్బ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే ఒకసారి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సో అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇది ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి వెల్గా ఇందులో నుంచే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ కన్ఫామ్గా వస్తుంది ఓకే సో ఇది ఓవరాల్గా 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఇవి ప్రిపేర్ అయితే ఎనఫ్ అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అదేవిధంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై బై